అద్భుతమైన అమర్కోటలో రాజసం ఉట్టిపడే రాజభవనం బురుజులు భారీ ప్రాంగణాలు బహుళ ద్వారాలు మరియు రాళ్లతో నిర్మించిన మార్గాలు ఉన్నాయి ఖచ్చితమైన వాస్తుశిల్పం క్లిష్టమైన చక్రాలు భారీ గోడలు మరియు పైకప్పులపై రాతి అద్దాల పనికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం నిజంగా దృశ్యమానంగా ఉంటుంది గైడ్ సహాయం లేకుండా అద్భుతమైన ఈ అమర్కోట గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా కష్టం కానీ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు గైడ్ అవసరం లేకుండా అమర్కోట యొక్క పూర్తి హిస్టరీని తెలుసుకోవడంతో పాటు అమర్కోటలోని ప్రతి భాగం గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మొదటగా అమర్కోట గురించి తెలుసుకునే ముందు అమర్కోట హిస్టరీని కొద్దిగా తెలుసుకుందాం. అమర్కోట జైపూర్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం 1967 నుండి రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లోని గిరిజన సమూహమైన మీనాస్ యొక్క నివాసం. తరువాత రాజా మాన్సింగ్ వన్ అమర్కోట పాలకుడయ్యాడు మరియు ఈ కోటను పునర్నిర్మించడం ప్రారంభించాడు. మొఘల చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో ఉన్న నవరత్నాలలో రాజా మాన్సింగ్ ఒకరు. ఈ పనిని అతని వారసులు కొనసాగించారు మరియు ఆ తర్వాత జైపూర్ నగరాన్ని నిర్మించిన సవాయ్ జైసింగ్ ఈ కోటలోని మిగిలిన పని పూర్తి చేశారు. అమర్కోట చాలా కాలంగా రాజ్పుత్ మహారాజులు మరియు వారి కుటుంబ విలాసవంతమైన నివాసంగా ఉండేది. ఈ కోట సున్నితమైన హిందూ శైలి అంశాలకు ప్రసిద్ధి చెందింది. అయితే మీరు జాగ్రత్తగా ఈ కోట యొక్క నిర్మాణ శైలిని గమనించినట్లయితే ఈ కోట హిందూ మరియు ముస్లిం శైలుల సమ్మేళనంగా ఉందని మీకు అర్థమవుతుంది. మొత్తంగా ఈ కోట పూర్తి నిర్మాణానికి 157 సంవత్సరాలు పట్టింది. జోదాబాయ్ అక్బర్ చక్రవర్తిని వివాహం చేసుకుని ఫతేపూర్ సిక్రీ వెళ్లేంత వరకు కూడా జోదాబాయ్ ఈ కోటలోనే నివసించేవారు. ఈ అమర్కోటలో మొత్తం 4 విభాగాలు ఉన్నాయి. ప్రతి భాగాన్ని ప్రాంగణం అని పిలుస్తారు. అన్ని విభాగాల ప్రవేశానికి ఒక ప్రవేశ ద్వారం మరియు దానికి ఒక గేటు ఉంటుంది. కోట యొక్క ప్రధాన ద్వారం సూరజ్ పోల్ లేదా సన్ గేట్ ద్వారా తూర్పు ముఖంగా ఉంటుంది. సవాయ్ జైసింగ్ 2 ఈ ద్వారాన్ని నిర్మించారు. మొదటి ప్రాంగణాన్ని జలేబీ చౌక్ లేదా జలేబ్ చౌక్ అంటారు. జలేబీ అనేది ఒక పర్షియన్ పదం, అంటే చతురస్రాకారం అని అర్థం. ఇక్కడ సైన్యాలు ఫౌజ్ బక్షి అనే కమాండర్ ఆధ్వర్యంలో యుద్ధాలకు వెళ్లి వచ్చిన తర్వాత విజయోత్సవాలను నిర్వహించేవారు. దీనిని రాజు కుటుంబీకులు వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు కూడా ఉంటుంది. సైనికులకు గదులు మరియు గుర్రపుశాలలు ఈ ప్రాంతంలోనే ఉండేవి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీన్ని సింహద్వారం లేదా సింపోల్ అంటారు. కోట ప్రాంగణంలోని ముఖ్యమైన రాజు కుటుంబీకుల గదులకు ఇదే దారి. ఈ ద్వారం యొక్క బలం కారణంగా దీనిని సింహద్వారం అని పేరు వచ్చింది. గేటు వెలుపల వైపు నుండి ఆక్రమణదారులు రాజభవనాలలోకి చేరుకోకుండా గేటును రక్షకులు కాపలాగా ఉండేవారు. ఈ మెట్ల ద్వారానే మనం 2వ ప్రాంగణానికి వెళ్తే అక్కడ మనకు దివాన్ ఏ ఆమ్ వస్తుంది. ఇక్కడ మొత్తం 48 ఏనుగు ఆకారపు స్తంభాలు ఉన్నాయి. ఇందులో 16 మార్బుల్తోనూ 32 రెడ్ స్టోన్తోనూ చేసినవి. ఇక్కడ రాజుగారు సాధారణ ప్రజల సమస్యలు మరియు వినతలను పరిష్కారాలు చెప్పేవారట. ఇక్కడే మనం అప్పటి వంటగదులను కూడా చూడవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా అప్పటి వంటగదులు. మీరు జోదా అక్బర్ సినిమా కానీ చూసి ఉంటే ఇక్కడ ఐశ్వర్యరాయ్ పెద్ద పెద్ద పాత్రలను వంట చేసే సన్నివేశం కూడా చూడవచ్చు. ఇక్కడ కింద మనకు ఒక గార్డెన్ కనిపిస్తుంది కదా, ఇది కూడా జోదా అక్బర్ సినిమాలో ఒక సాంగ్ లో కనిపిస్తుంది మనకు ఈ గార్డెన్. ఇది ఆ కాలంలో బాయిలర్ లేదా గీజర్, అంటే కోల్డ్ వాటర్ హాట్ వాటర్ గా మార్చే పద్ధతి ఇక్కడ చూడవచ్చు. ఈ సీలింగ్ పైన పైపుల్ లాంటివి ఆ రోజుల్లో నిర్మించారంటే అద్భుతం అని చెప్పాలి. బాయిలర్ నుండి వచ్చే ఈ నీరు ఈ హోల్స్ ద్వారా వచ్చి ఇక్కడ చిన్న బాత్ టబ్బులా ఉంది కదా, దీంట్లోకి వచ్చే విధంగా ఈ నీరుని ఏర్పాటు చేశారు. ఇవి నాటి లెట్రిన్ లాగా కూడా ఉపయోగించేవారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కట్టడం చూడండి, దీనిపైన గోల్డ్ కవర్ చేయబడింది కాబట్టి ఎలా మెరుస్తుందో చూడండి. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ మనకు దివాన్ ఏ కాస్ కనిపిస్తుంది. రాజు ముఖ్య అనుచరులతో సమావేశాల కొరకు దీనిని ఉపయోగించేవారు. మనం ఇక్కడ నుండి గణేష్ పోల్ ద్వారా 3వ ప్రాంగణంలోకి ప్రవేశించవచ్చు. అంటే దీన్ని గణేష్ పోల్ అనేవారు అనమాట. ఇది రాజు కుటుంబాలు మరియు వారి పరిచారకులు నివసించే ప్రాంగణం. గణేష్ పోల్ మొజాయిక్ తో నిర్మించబడి దానిపై అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. జై మందిర్ మరియు సుఖ్నివాస్ అనే 2 భవనాలు ఈ ప్రాంగణంలోనే నిర్మించబడ్డాయి. ఈ 2 భవనాల మధ్య మొఘల్ గార్డెన్స్ మాదిరిగానే ఒక ఉద్యానవనం నిర్మించబడింది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది 1623 నుండి 1668 వరకు పాలించిన రాజా జైసింగ్ ఈ ఉద్యానవనాన్ని నిర్మించారు. ఈ తోట నిర్మాణం మొఘల్ గార్డెన్ ఆధారంగా నిర్మించబడింది. జై మందిర్ మరియు సుఖనివాస్ ప్యాలెస్ మధ్య ఉన్న హెక్సాగోనల్, అంటే 6 భుజాల ఆకారంలో తయారు చేయబడింది. అంతేగాక దీని మధ్యలో ఒక ఫౌంటైన్ నక్షత్రాకారపు కొలను ఉంది. సుఖనివాస్ కాలువల నుండి మరియు జై మందిర్ పైకప్పుల నుండి కాలువల ద్వారా నీరు ఈ తోటలకు వచ్చే విధంగా ఏర్పాటు చేయబడిందన్నమాట. దీన్నే జై మందిర్ అంటారు.
జై మందిర్ కుంభాకార ఆకారంలో బహుళ అద్దాలతో పైకప్పులు ఉన్నాయి. చూడొచ్చు మీరు ఈ విషయాన్ని. ఈ అద్దాలు రాత్రిపూట క్యాండిల్ లైట్ వలె మెరిసేలా రంగులద్దారు. అందుకే 1727లో రాజా మాన్సింగ్ నిర్మించిన జై మందిరాన్ని శీష్ మహల్ అని కూడా పిలుస్తారు. రాతిపై అద్భుతమైన ఈ అద్దాల కవరింగ్ ను చూడండి, అద్దాలు ఎలా మెరుస్తున్నాయో. ముఖ్యంగా రాత్రిపూట మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయట. లోనే ఒక మ్యాజిక్ పుష్పం ఉంది చూడండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒక స్తంభంపై చెక్కబడిన పాలరాతి పుష్పం లాంటి ఆకృతితో ఉంటుంది. ఈ పూపై మొత్తం 7 డిజైన్లు ఉన్నాయి. మీరు కానీ వీటిని రకరకాలుగా చూస్తున్నట్లయితే ఇది అనేక రకాలుగా కనిపిస్తాయి. అవేంటంటే చేప తోక, పడగ విప్పిన నాగుపాము, సింహం తోక, తేలు, కమలం, ఏనుగు తొండం, మొక్కజొన్న కంకి, ఇలా అనేక రకాలుగా కనిపిస్తాయి. నిజంగా మీరు ఈ డిజైన్ చూసి మై మర్చిపోవడం ఖాయం. ఎందుకంటే ఒకే ఆర్ట్తో ఇన్ని రకాలుగా కనిపించడం అనేది నిజంగా అద్భుతమే కదా. దీన్ని సుఖ నివాస్ అని కూడా అంటారు. ఈ సుఖ నివాస్ ని సుఖ మహల్ అని కూడా పిలుస్తారనమాట. దీని ప్రవేశ ద్వారం చూసారుగా, దీన్ని శాండిల్వుడ్ తో తయారు చేయబడిన ఒక తలుపు అనమాట. ఇది ప్యాలెస్ పైపుల ద్వారా నీటి సరఫరాతో చల్లగా తయారు చేయబడి ఎయిర్ కండిషన్ వాతావరణాన్ని ఆ రోజుల్లోనే సృష్టించారు. ఎందుకంటే ఈ జైపూర్ అనేది సమ్మర్ లో చాలా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా ఇక్కడి నుంచి మనం నాలుగో ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యాము. ఈ అమర్ఫోర్ట్లోని పురాతన ప్యాలెస్ ఇదే, రాజా మాన్సింగ్ ప్యాలెస్. 1599లో మాన్సింగ్ పాలనలో పూర్తయింది. ఈ ప్యాలెస్ ని నిర్మించడానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. రాజభవనం మధ్యలో బరాదరి అనే మంటపం ఉంది. దీంతో పాటు గదులను అలంకరించడానికి రంగురంగుల టైల్స్ వాడారు. ఆ రోజుల్లోనే పెవిలియన్ చుట్టూ చిన్న గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదికి బాల్కనీ కూడా ఉంది. రాజా మాన్సింగ్ కు మొత్తం 12 మంది భార్యలు ఉండేవారు. వారికి వేరే వేరే గదులు ఉండేవి. అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక గదిలోకి వెళ్లే దారి మిగతా గదులతో ఉన్న వారికి కనిపించకుండా ఉండటమే. అంటే రాజుగారు ఏ రాణి గారి గదికి వెళుతున్నది మిగతా రాణులకు తెలియకుండా చేసిన ఏర్పాటు. నిజంగా సూపర్ కదా. ఇది రాణులందరూ సమావేశమయ్యే కామన్ ప్లేస్ బరాదరి అనే మంటపం. దీన్ని కూడా మీరు జోధా అక్బర్ సినిమాలో చూడవచ్చు. బయటికి వెళ్లే దారి. ఇక్కడ ఉన్న స్టాల్ లో ఓల్డ్ కాయిన్స్ తో పాటు మరికొన్ని రకాల వస్తువులు ఉంటాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇక్కడ క్లోజ్ చేసిన ఈ సొరంగం ఉంది కదా, దీనిని ట్రిపోలియా గేట్ అని అంటారనమాట. దీంట్లో నుండి మనం ఎంటర్ అయితే ఈ కోట నుంచి కనీసం 2 కిలోమీటర్లు బయటకు వెళ్లేటట్టుగా ఈ ఏర్పాటు ఉంటుంది అనమాట. అంతేకాక ఈ గేట్ లోకి మనం ఎంటర్ అయ్యేదానికి జోదాబాయ్ గదికి, జిలేబీ చౌక్ మరియు శీష్ మహల్ లోకి కూడా దారి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద పాత్రలు కూడా జోధా అక్బర్ సినిమాలో జోదాబాయ్ వంట చేసే సన్నివేశాలు చూడవచ్చు మీరు. ఇక్కడ ఉండే ఒక పెద్ద నీళ్ల కొండను కూడా మనం చూడవచ్చు ఇక్కడే. యాక్చువల్ గా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం ఇందాక వచ్చాం చూడండి, అది యాక్చువల్ గా పాత రోజుల్లో బ్యాక్ సైడ్, కానీ ప్రస్తుతం అది ఫ్రంట్ సైడ్ గా వాడుతున్నారు, దీన్ని ఎగ్జిట్ గా వాడుతున్నారు. ఇప్పుడు దాకా మనం కోటలో ఇంకేదైనా మిగిలి ఉన్నాయి అంటే, అంటే మనం వరుసగా వస్తున్నాం కదా, అలా కాకుండా కొన్ని మిగిలిపోయినాయి అనమాట ప్లేసెస్. అవేంటో చెప్తాను. శిలాదేవి ఆలయం ఒకటి, జస్ మందిర్ ఒకటి ఉన్నాయన్నమాట. శిలాదేవి ఆలయం అనేది జిలేబీ చౌక్ అంటే స్టార్టింగ్ ఉన్నది కదా మనం, అక్కడి నుంచి జిలేబీ చౌక్ కి కుడివైపున ఉంటుంది అనమాట. ఇది శిలాదేవి కాళీదేవి అవతారం అని పురాణాలు చెబుతున్నాయి. వెండితో కప్పబడిన ఈ ఆలయానికి 2 తలుపుల ప్రవేశ ద్వారం ఉంది. దేవత చుట్టూ 2 సింహాలు, ఎడమ వైపు ఒకటి, కుడివైపు ఒకటి ఉంటుంది. ఈ 2 సింహాలు కూడా వెండితో చేయబడి ఉంటుంది. ఈ శిలాదేవి ఆలయం ప్రాంగణం నందు నవరాత్రులలో 8వ రోజున గేదెలు మరియు మేకలను బలి ఇచ్చే ఒక ఆచారం ఉండేది. ఆ రోజుల్లో రాజకుటుంబాల ఎదుట బలి ఇవ్వగా భక్తులు చూసేవారు. ఈ ఆచారం 1975లో నిషేధించబడింది. ప్రస్తుతం దేవతకు శాఖాహారం మాత్రమే సమర్పిస్తున్నారు. ఇదే కాక జస్ మందిర్ రాజస్త్రీలు పూజించడానికి 4వ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడి ఉంది. యాక్చువల్గా ఈ అమర్ఫోర్ట్కి ఒకటే టికెట్ 100 రూపాయలు అనమాట. అలా కాకుండా మీరు 300 రూపాయలు కానీ టికెట్ కానీ తీసుకున్నారనుకోండి, అమర్ఫోర్ట్తో పాటు నహాడ్గఢ్ ఫోర్ట్, హవా మహల్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియంతో పాటు జంతర్ మంతర్ కూడా చూసేవచ్చు ఈ 300 రూపాయలతోనే. అదేకాక ఒకసారి టికెట్ తీసుకున్నాం అనుకోండి, ప్రతిసారి ఈ క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అమర్ఫోర్ట్ ఎంత పెద్దదో మీరు చూసారు కదా, కనీసం ఒక 3 గంటలు టైం ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మొత్తం దీన్ని ప్రశాంతంగా కవర్ చేయాలంటే కనీసం 3 గంటలు టైం కావాలి. ఇదండి ఈరోజు మన ఫ్యామిలీ ట్రిప్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్.
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.